అందరికి నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బీట్రూట్ అనగానే అసలు చాలా మంది డల్ అయిపోతారు ఇది ఒక బోరింగ్ వెజిటబుల్ అని అన్నట్టు చూస్తారన్నమాట కానీ బీట్రూట్ మన హెల్త్ కి చాలా మంచిది దాంట్లో ఐరన్ కంటెంట్ చాలా ఉంది సో మన డైట్ లో ఇంక్లూడ్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను ఇది బీట్రూట్ పన్నీర్ కబాబ్స్ చాలా బాగుంటాయి సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పాన్ లో 2 టీ స్పూన్ల నూనె వేయాలి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ సోంపు గింజలు వేసి వేయించాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తరిగిన 2 పెద్ద పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి పాన్ లో 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్ల కారం 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలపాలి ఇవన్నీ వేస్తున్నప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచితే ఇవి మాడిపోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇందులో నేను తురిమిన ఒక మీడియం సైజ్ బీట్రూట్ ని వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు వేయించాలి 5 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు ఇదంతా పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వేయించాలి ఈ పాటికి బీట్రూట్ ఒక 90% కుక్ అయిపోయి ఉంటుంది ఈ పాయింట్ లో పొయ్యి కట్టేయొచ్చు ఇదంతా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి నేను ఇందులో 4 ఉడికించిన చిన్న సైజ్ బంగాళ దుంపల్ని తురిమి వేస్తున్నాను మీకు కావాలంటే వీటికన్నా పెద్దగా ఉన్న బంగాళ దుంపల్ని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో 100 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ ని తురిమి వేస్తున్నాను ఇందులో తరిగిన పుదీనా ఆకులు తరిగిన కొత్తిమీర తరిగిన కొన్ని జీడిపప్పులు 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ పొడి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి 3 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి అంత బాగా కలపాలి ఇలా చేతితో కలపడం వల్ల ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు 2 అరచేతుల్లో కొద్దిగా నూనె రాసుకొని ఈ కబాబ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని ఇలా ప్యాటీస్ లాగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చిన సైజ్ లో షేప్స్ లో వీటిని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ నేను బీట్రూట్ కబాబ్ ని షాలో ఫ్రై చేయబోతున్నాను దీని కోసం ఒక పాన్ లో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి ఆ తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి తయారు చేసిన ప్యాటీస్ ని ఒక్కొక్కటిగా జాగృతగా పాన్ లో పెట్టాలి వీటిని ఒక వైపు 3 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పాలి చూస్తున్నారు కదా ఇవి మంచి గోల్డెన్ రంగులోకి మారాయి సో కబాబ్స్ ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పాన్ లో నుంచి తీసి ఒక ప్లేట్ లో వేసుకోవచ్చు అంతే చాలా యమ్మీగా ఉండే బీట్రూట్ పనీర్ కబాబ్స్ తయారైనట్టే వీటికి పైన మేయోనైస్ వేసి ఒక పుదీనా ఆకు పెట్టి గార్నిష్ చేస్తున్నాను మీకు కావాలంటే వీటిని పుదీనా చట్నీ లేదంటే టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకోవచ్చు
బీట్రూట్ తో ఇంత టేస్టీగా ఇలాగ కబాబ్స్ చేస్తే ఎవరైనా కూడా కంప్లైంట్ చేయకుండా తినేస్తారు. బీట్రూట్ అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం, ఆ వెజిటబుల్ నాకు చాలా ఇష్టం. అలాగే దీంతో ఈ కబాబ్స్ నాకు చాలా నచ్చాయి. ఇది మీరు మేయోతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.